హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో అదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఏదైతే తెలంగాణలో ఇక్కడ బస్సు ప్రయాణాలపై కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పల్లె వెలుగు బస్సు టికెట్ ఛార్జీల్లో రౌండ్ అప్ విధానం. తెలంగాణలోని పల్లె వెలుగు బస్సు టికెట్ ధరల్లో రౌండ్ అప్ విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. చిల్లర సమస్య కారణంగా టికెట్ ఛార్జీలను రౌండ్ అప్ చేసింది. 12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర 10 రూపాయలుగా, 13 రూపాయలు, 14 రూపాయలు ఉన్న టికెట్ ఛార్జీని 15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 80 కిలోమీటర్ల దూరానికి 67 ఉన్న ఛార్జీని 65గా నిర్ధారించింది. అలాగే టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి 1 రూపాయి, హైటెక్ ఏసీ బస్సులకు 2 రూపాయలు వసూలైతే చేయనుందన్నమాట. సో ఈ కొత్త విధానం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో తెలంగాణలో మరొక ఈ కొత్త విధానం రావడంతో చిల్లర సమస్య అయితే తీరిందనమాట. చిల్లర లేకపోతే బస్సులో ఎక్కించుకోననే భయం అయితే ఉండదు ఇక్కడ నుంచి. సో రౌండప్ అయితే చేసేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇటు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.